రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో చాలా రాజకీయ పార్టీలను చూశాను ఒకే ఒక ఎమ్మెల్యేగా ఉన్న ఓంకార్ను చూశాను నేను ఒకే ఎమ్మెల్యే అసెంబ్లీలో చాలా విమర్శించేవాడు చాలా గట్టిగా మాట్లాడేవాడు ఎప్పుడూ అవమానం చేయలేదు ఆయనగా సమాధానం చెప్పేది ఒకవేళ ఆయన అవమానిస్తే ఆయన అవమానించినట్టు కాదు ప్రజల్ని అవమానించినట్టు అది సాంప్రదాయం ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు లేదు రెండో ఆపోజిషన్ పార్టీన జనసేన లేదు ఎవరు లెక్కలేనితనం ఇష్టానుసారంగా ప్రవర్తించారు ఏ పార్టీన లెక్కలేదు మీడియా లెక్కలేదు దీనికి మళ్ళీ కులాలు మతాలు ప్రాంతాలు కదరబోయడం దాని మీద అటాక్ చేయడం అంటే మన పనంతా కూడా వాళ్ళు చేసే తప్పుల్ని ఎండగట్టే పనిలో మనం ఉంటే మనల్ని విమర్శించి పబ్బం గడుపుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు మానసికంగా శారీరకంగా లేకపోతే నైతికంగా ఎన్ని విమర్శించాలనో మీరు మనుషులే నేను అదే చూశాను పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు అలవాటు లేదు సినిమాల్లో హీరోగా ఉండడం తప్ప ఇక్కడికి వచ్చి తిట్టుకునే అలవాటే లేదు ఆయనకు అలాంటి వ్యక్తిని ఇన్ని మాటలు మాట్లాడుతా ఉంటే నాలాంటి వాడే బరస్ట్ అయ్యాడు నాకు చాలా ఓపిక అంటారు మీరందరూ నేనే భరించలేకపోయాను ఇప్పుడు ఆయన ఆయన వంతు వచ్చింది రేపు ఎవరంత వస్తుందో తెలియదు ఇది ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరేంటంటే ఏం చేయబోతున్నారు అది కాదు ఇష్యూ ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ప్రజాస్వామ్య హితులందరూ జాయిన్ కావాలి ముందు ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం ఏ ఊరికైనా సరే స్వేచ్ఛగా పోయి ఒక మీటింగ్ పెట్టుకోవడం ఏ ఊర్లోనైనా సరే స్వేచ్ఛగా పోయి ప్రజా సమస్యలు తెలుసుకునే పరిస్థితి రోజు లేదు అది ముందు ఎస్టాబ్లిష్ నేను మాట చెప్తానంటారా ఎవడో మాట్లాడిన దాన్ని సమాధానం చెప్పక్కర్లా వాళ్ళు ఒకటయ్యారా వీళ్ళు ఒకటయ్యారు కాదు మేము అడిగిన దానికి మీరు సమాధానం చెప్తారా లేదా ఎందుకు ఆయన మీద దాడి చేశారు అడుగుతున్నా ఏ నేరం చేశాను అడుగుతున్నా అడగకూడదా నేను రఘురామకృష్ణరాజు గారిని ఇదే మార్గం అటాక్ చేస్తే మొట్టమొదటిసారి స్పందించి నేనే స్పందించాను మీకు గుర్తుందా ఎవరు స్పందించారు నేనే స్పందించా ఎవరు రాశారు లెటర్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు నేనే లెటర్ రాశాను లేకుంటే ఆ రోజు ఆయన చంపేసేవాడు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మేమందరం కూడా వీళ్ళ కోసం మేము ఉండడం లేదు ప్రజల కోసం మేము ఉన్నాం ప్రజల కోసం మేము ఉన్నప్పుడు కనీసం ప్రజాస్వామ్య విలువలే లేనప్పుడు ఏం పోరాడతామండి ఎవరికిచ్చారు కాదమ్మా ఎవరికిచ్చారన్న ఎవరికి ఇచ్చారా గవర్నర్ అంటే అడిగారు లేదా తెలియదు అడగలేదు గవర్నర్ అడిగినప్పుడు ఇస్తున్నాడు ఒకసారి ఇవ్వడు ఆయన అది వేరే చాలా సార్లు ఇస్తున్నారు గవర్నర్ నేను చూశాను నేను తప్పకుండా ఈరోజు అపీల్ చేశాను ఎవరెవరు ఎట్లా స్పందిస్తారో చూస్తాం కలిసి వచ్చే పార్టీలతో కలిసి మళ్ళా ఆలోచిస్తాం ఒక ఏ విధంగా తీసుకపోతే దీన్ని లాజికల్గా తీసుకుపోతాం ఆలోచించి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకుంటాం ఫస్ట్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం తర్వాత సిద్ధాంతాలు తర్వాత కార్యక్రమాలు తర్వాత వాళ్ళకు ఉండే కంపల్షన్లు అది వేరే విషయం బీజేపీ వాళ్ళు ఇచ్చిన రోడ్ మ్యాప్ ఇవ్వమని చెప్పినా కూడా వాళ్ళు ప్లానింగ్ ఇవ్వమన్నా కూడా ఇవ్వలేదు కాబట్టి నేను మార్చుకుంటున్నానని చెప్పి మీరు ఇచ్చిన ప్రసంగం దానికి సంబంధించి ఇప్పుడు బాగా కాంటెక్స్ట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మీరు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అంతే కదా సార్ సోము వీరాజు గారిని కలిసి రోడ్ మ్యాప్ ఎలా కలిసి మేమే ఇద్దరం కలిసి ఎలా ఎన్నికలకు వెళ్ళాలి ఆ రోడ్ మ్యాప్ అంటే మా వ్యూహాలు వేరుగా ఉంటాయి ఇంకా వ్యూహాలు కూడా మార్చుకునే అవకాశం ఉందని కూడా అన్నారు వ్యూహాలు అంటే వ్యూహాలు ఖచ్చితంగా పోరాటం చేసే వ్యూహాలు ఖచ్చితంగా మార్చు వైసీపీతో మీద పోరాటం చేసి వ్యూహాలు మార్చుకోవాలి కదా మరి కేసులు పెడుతున్నప్పుడు ఏం చేస్తాం సార్ మనం ఈ పార్టీ మీడియా కోఆర్డినేటర్ని కన్సోడియట్ ఆచారు ఇవాళ జనసేన వైపు నుంచి కూడా నాగబాబు గారి అస్టెన్షన్ ఎవరినో ఇతన్ని హోటల్ గదిలో వచ్చి అవునండి అవును కొంతమంది పవన్ గారికి రెస్పెక్ట్ చేయడానికి ఇన్నర్ లాబీల్లో ఉంటే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి ఇప్పుడు నవదేవాలయం అంటే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు న్యాయ పోరాటమా రాజకీయంగా ఉమ్మడి పోరాటమా ఎలా ఉంటుంది న్యాయ పోరాటం జరగాలి
రాజకీయ ఉమ్మడి పోరాటం జరగాలి రాజకీయ పార్టీలు విడివిడిగా పోరాటాలు చేయాలి ఫైనల్ గా మేమందరం కలిసి రాష్ట్రంలో ప్రజలకు నమ్మకం కల్పిస్తున్నామా లేదనే ముఖ్యం ప్రజాస్వామ్యం పైన దాని ఓన్లీ ప్రజల ముందుకు వస్తారు తప్ప మాలోనే మేము కలవలేకపోయి ప్రజాస్వామ్యాన్ని కాపాడలేమని ప్రజలు అనుకుంటే ప్రజలు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉంది సార్ గవర్నర్ కలవబోతున్నారా అలాగే ఈ విషయం మీద కేంద్రంతో మాట్లాడబోతున్నారా ఖచ్చితంగా ఆల్రెడీ బృందేశ్వర గారు మాట్లాడారు సునీల్ దేవదర్ గారు మాట్లాడారు అలాగే శివప్రకాష్ గారు ఆయన కన్సర్న్ తెలియజేశారు నిన్న సోము విరాజ్ గారి ద్వారా ఆ ప్రక్రియ జరుగుతూనే ఉంది అది ఆగట్లు అలాగే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళడానికి మా టీము అపాయింట్మెంట్ అడుగుంటారు ఈ పార్టీకి అడుగు అప్పీల్ చేస్తుంటారు ఈ రోజు దాన్ని బట్టి వాళ్ళ స్పందన బట్టి తెలియదు థ్యాంక్ యూ సన్నాసి మాటకి ఏం మాట్లాడుతున్నారు పర్యటన ఎక్కడ ఖచ్చితంగా చూస్తారు కదా ఆల్రెడీ అయిపోయింది ఈరోజు కోట అయిపోయింది